కోరుతున్నాం. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ నాన్నగారు, వెరీ గుడ్ మార్నింగ్ నాన్నగారు. గుడ్ మార్నింగ్, ఐఎమ్ నాగేంద్ర కుమార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. వెరీ ఎక్సైటెడ్ సీయింగ్ ఆల్ యూర్ ది ప్రమోషన్స్ ఆఫ్ యువర్ ఫిల్మ్. నేను కూడా అండి, కొంచెం టైర్డ్ అండ్ ఎక్సైటెడ్ బోత్. టైర్డ్ అండ్ బోత్, వి టు వి టు. అండ్ మోర్ ఇంపార్టెంట్లీ, యూఆర్ లుకింగ్ మోర్ ప్రామిసింగ్ దెన్ ఎనీ అదర్ ఫిల్మ్స్ ప్రమోషన్స్ టైమ్. థ్యాంక్ యూ. దిస్ టైమ్ అండ్ మీరు ఇప్పుడు ఇందాక అంటే సినిమా ట్రైలర్ నుంచి ఈ చేతికి ఇది కట్టుకున్నది ఏంటి, సెంటిమెంట్, వాట్ ఈస్ ఇట్ రియలీ స్టాండ్ ఫర్? అండ్ ఇప్పుడు మీరు షోకి వచ్చినప్పుడు కూడా ఇది అందరూ కట్టుకు రావాలని చెప్తున్నారు, వాట్ ఈస్ ది సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఇట్ అండి? అది షో మొదలవగానే తెలుస్తుందండి. అండ్ ఆబ్వియస్లీ దానికి ఆ క్లాత్కి సాటర్డేకి చాలా గట్టి సంబంధం ఉంది. అండ్ మీరు చాలా పోస్టర్స్లో కూడా చూసుంటారు నన్ను ఆల్రెడీ. ఎస్, ఇది ఈ రెడ్ క్లాత్ కట్టుకొని. బట్ నాకు తెలిసి ఆ రోజు ఆ షో అంతా ఈ క్లాత్తో నిండిపోతే ఐ థింక్ ఎమోషన్ కూడా పీక్స్లోకి వెళ్ళిపోతుంది అనుకుంటున్నాను. రెడ్ కలర్ అన్నా నా రెడ్ దానికి ఒక రీజనింగ్, దానికి ఒక ఎమోషన్ ఉంది. అది ఏంటన్నది ఆ రోజు మీరు సినిమాలో చూస్తారు. అంటే ఇక్కడ ఎమోషన్ ఏంటంటే తెలంగాణ వరకు ఆయన కేసీఆర్ గారు అది కట్టుకోవడం అన్నది మొట్టమొదటి అక్కడే చూడడం మొదలైంది. మీరు చెప్పేదాకా ఎవరికి అది తట్టి కూడా ఉండదు అండి. మీరు నార్మల్ గా యాక్షన్ ఫిల్మ్స్, యాక్షన్ స్టోరీస్ అంటే మీకు చాలా ఇష్టం, అది చెయ్యాలని చాలా ట్రై చేశారు, కానీ ఈసారి అది సినిమా అంటే ఇష్టం అండి నాకు. అది యాక్షన్, కామెడీ, emotion, it doesn't matter at all. Of course. In that particular taste and passion for cinema and the action part stands alone. మీకు ఇష్టం అని మీ సన్నిహితులు చాలా మంది చెప్పారు, బట్ ఇంతవరకు అది జరగలేదు. వాట్ రియలీ మీరు బాగా ఎంజాయ్ చేసిన పార్ట్ ఏంటండి, యాక్షన్ పార్ట్ సినిమాలో? నా అలా చూడను అలా అప్రోచ్ అవ్వను. నేను బాగా ఎంజాయ్ చేసేది ద నరేటివ్ ఆఫ్ ఎనీ ఫిల్మ్. అండ్ ఈ సినిమాలో నరేటివ్ చాలా చాలా టైట్ ఉంటుంది. హలో నాని గారు, ఇక్కడ. సో అంటే మీకంటూ ఒక మార్కెట్ ఉంది, టాలీవుడ్ లోనే కాదు దేశవ్యాప్తంగా కూడా మీకు మార్కెట్ ఉంది. బట్ ఈ సినిమాకి పర్టికులర్గా చాలా గట్టిగా ప్రమోషన్స్ అనేవి స్టార్ట్ చేశారు, ఆల్ కంట్రీ సారీ స్టేట్స్ కూడా వెళ్తున్నారు. సో ఎందుకు పర్టికులర్గా మీకంటూ ఒక మార్కెట్ ఉన్నప్పుడు? నిజం చెప్పాలంటే అండి, మన ఇప్పుడున్న మన ఓటీటీ రెస్ట్రిక్షన్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, మిగతా స్టేట్స్లో మన రిలీజ్ చాలా మినిమల్ రిలీజ్ అండి. ఇట్స్ నాట్ ఎ హ్యూజ్ రిలీజ్ ఆర్ ఎనీథింగ్. కొన్ని తమిళనాడులో ఈసారి ఇట్స్ గోయింగ్ టు బి ఎ హ్యూజ్ రిలీజ్. హిందీలో ఇవన్నీ మీరు చూసుకుంటే మినిమల్ రిలీజే, నాట్ ఎ వెరీ బిగ్ రిలీజ్, బట్ మంచి రిలీజ్. అంటే అక్కడున్న ప్రేక్షకులందరూ చూద్దామని, సరిపోదా శనివారం చూద్దామని ఎదురు చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. అయితే వెళ్ళి ప్రమోట్ చేయడం, ఇంతగా ప్రమోట్ చేయడం అన్నది కేవలం ఇప్పుడు కొచ్చిన్ వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం, తమిళనాడు వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం, ముంబై వెళ్ళేది తెలుగు స్టేట్స్ కోసం. ఒక ఇక్కడ అక్కడ చేసాం కాబట్టి అక్కడే ప్రమోషన్ అలా ఏం లేదు. బేసిక్గా అందరినీ ఒకసారి పలకరించి అందరికీ సరిపోదా శనివారం గురించి షేర్ చేసుకొని సినిమా పట్ల ఒక అవగాహన తీసుకురావడానికి అవుట్ సైడ్ స్టేట్స్లో కూడా. అండ్ ఆ ప్రమోషన్ అంతా కూడా డెఫినెట్గా మన హోమ్ల్యాండ్లో కూడా ఉపయోగపడేదే కాబట్టి ఇది అక్కడ కోసమే అగ్రెసివ్గా చేశారని కాదు, అన్ని చోట్ల మనసు పెట్టి సరిపోతే శనివారం అనే సినిమా కోసం పనిచేస్తున్నాం అంతే. హాయ్ నాని. హాయ్ జీవి గారు. హాయ్. మీ ట్రైలర్లోనే ఆల్మోస్ట్ కథంతా చెప్పేశారు.